హలో అండి అందరికీ నమస్తే గుమ్మడాల శైలజ గారు రచించిన అత్తగారి చాదస్తం అని వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా పరుగులు పెట్టే నా ఆలోచనలకి కళ్ళెం వేస్తూ తలుపు తట్టిన చప్పుడు అయింది వెళ్ళి తీసేంతలో దబదబమని ఇంకాస్త గట్టిగా తలుపు కొట్టిన చప్పుడు పని మనిషేమో అయినా అంత తొందర ఏమిటి అని తిడదాము అని తలుపు తీశాను నాకన్నా కోపంగా పొగలు సెగలు కక్కుతూ పక్క ఫ్లాట్ అనసూయమ్మ అనసూయమ్మగారు వచ్చారు రాగానే చూసారా మా కోడలు అని ఏదో చెప్పబోతున్నారు మళ్ళీ కోడల మీద ఏదో కంప్లైంట్ అని అవలీలగా అర్థం చేసుకున్నాను బొమ్మ సూతానికి వెళ్ళిందమ్మా ఆయసంతో రొప్పుతూ చెప్పింది బొమ్మ ఏంటి చూడటానికి ఏమిటి ముందు మీరు కూర్చోండి పిన్ని గారు ఫ్యాన్ వేస్తూ చెప్పాను అంత చల్లటి వాతావరణంలో కూడా చెమట్లు పట్టిన ఆవిడ్ని చూస్తే ఖచ్చితంగా బీపీ పెరిగింది అనిపించింది గత పదేళ్లుగా ఒకే అపార్ట్మెంట్లో పక్కపక్క ఫ్లాట్స్లో ఉంటూ సన్నిహితులుగా ఉంటున్నాము కూతుర్లాంటి దానివమ్మా అంటూ అన్నీ మొరపెట్టుకుంటారు ఈ గారు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న అనసూయమ్మగారికి ఓ అమ్మాయి ఓ అబ్బాయి భర్త తాలూకు ఆస్తి పెన్షన్తో పిల్లలిద్దరికీ మంచి చదువులే చెప్పించింది కష్టసుఖాల్ని తల్లితో పంచుకుంటూ ఇద్దరు మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు ఉన్నంతలో కూతురికి ఓ మంచి సంబంధం చూసి ఏడేళ్ల క్రితమే పెళ్లి చేసి పంపింది అల్లుడి గారికి మంచి ఉద్యోగం యోగ్యుడే అంతవరకు బాగానే ఉంది కానీ ఈవిడకి కాస్త చాదస్తం ఎక్కువ నెలల క్రితం కొడుక్కి పెళ్లి చేసినప్పటి నుంచి అది ఇంకాస్త ఎక్కువైంది కోడలేదో మాయ చేసి మరులు కొల్పి తన కొడుకుని తనకు కానీయకుండా చేస్తుందేమోనని ఆవిడ అనుమానం కొంచెం రిలాక్స్ అయ్యాక అసలు సంగతి ఆరా తీస్తే కొడుకు కోడలు ఇద్దరూ కలిసి వినాయకుడిని చూడటానికి ఖైరతాబాద్ వెళ్లారట ఆవిడకు చెప్పేంత వయస్సు అనుభవం నాకు లేకపోయినా ఆవిడ చాదస్తం బాగా ముదిరిపోయినట్టు అనిపించింది కొత్తగా పెళ్ళైన పడుచు జంట వాళ్ల సరదాలు వాళ్లకుంటాయి వాళ్ళకి ప్రైవసీ కల్పించవలసిన బాధ్యత పెద్దవాళ్లగా మనకుండాలిగా ప్రతిదీ పట్టించుకొని రాద్ధాంతం చేస్తే ఎలా కోడలి ప్రవర్తనతో ఈవిడ విసిగి ఇంతలా చేస్తుంది అనటానికి ఆ పిల్లే మహా ఏం కాదు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయి లౌక్యం తెలిసిన పిల్లే బడబడా వాగే తత్వం కాదు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తుంది సమయం చూసి ఓసారి వాళ్ళ అత్తగారి విషయం కదిపితే కళ్ళనీళ్ళ పర్యంతమై ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయాను నేను అస్తమానం క్యాంపులకెళ్లే వాళ్ళ అబ్బాయి పెళ్లంతో కలిసి ఉండేది మహా అయితే నెలలో ఓ పదిహేను రోజులే ఒక్కోసారి అర్ధరాత్రిళ్ళు వీళ్ళ రూమ్ తలుపు కొట్టి భోరుమని ఏడుస్తూ నీ వచ్చి నా దగ్గరే పడుకోకన్నా అంటూ శోకాలు పెడుతూ ఉంటుందట ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందట తల్లి బీపీ పేషెంట్ అని వాళ్ళ అబ్బాయి సలహా మేరకు కూరల్లో ఉప్పు కారం తగ్గించేస్తే ఏంటి చప్పిడి వంటలని సాధింపు కొంచెం ఎక్కువైతే ఇలా ఉప్పు కారాలు తట్టించిన తిండి తిని నే టపా కట్టేస్తే నీవు హాయిగా ఉందామనా పొంతనలేని మాటలు మాట్లాడుతూ ఉంటుందట చుట్టం చూపుగా వచ్చి వాళ్ళ అన్నయ్య మనవడిని సరిగ్గా చూడటం లేదని రుసరుసలు ఒక్కోటి కరువు పెడుతూ పోతూ ఆ పిల్లని కాస్త ఓదార్చి ఏదో వయసు మీద పడటం వల్ల అలా ప్రవర్తిస్తుందేమో నీవే కాస్త ఓర్పుగా ఉండాలి అని చెప్పి వచ్చేశాను ఒక కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగిపోవాలంటే ఎన్ని ఓర్పులు ఎన్ని నిట్టూర్పులు ఎన్ని రాజీలు మరెన్ని సర్దుబాట్లు కేంద్ర బిందువు పట్టు సడలనంత వరకు ఇవన్నీ తమ పరిధిలో తాము ఉంటాయి అదే పట్టు సడిలిపోతే పైవన్నీ దిక్కుకు తిలోదకాలే ఓ రోజు పట్టలు ఆరేయటానికి టెర్రస్ పైకి వెళ్ళాను ఉన్నట్టుండి ఓ గిన్నెతో ప్రత్యక్షమయ్యారు పిన్నిగారు చూశారా మా కోడలు అంటూ పెరుగు తను దాచుకొని మజ్జికతో మాకు సరిపెడుతుంది అంటుంది ఈవిడ నస కాకపోతే మరీ చీప్గా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య మాకు మజ్జిగొద్దు పెరుగే కావాలి అని అడిగి తినే హక్కు అధికారము ఈవిడికి లేదా పెరుగు కన్నా మజ్జికే శ్రేష్టమని అలా చేసిందేమో నేను బట్టలన్నీ నీళ్లు పిండి దులిపి ఆరవేస్తూ ఉంటే ఆవిడ ఉన్నవి రెండు లేనివి నాలుగు కలిపి కోడలి మీద అక్క సంతా కక్కేసింది ఇప్పుడు నేనే మాత్రం వాళ్ళ కోడలికి సపోర్ట్గా మాట్లాడినా ఆవిడ నరాలు తెగే కోపంతో ఉంది నన్ను టెర్రస్ పైనుండి తోసినా తోస్తుంది పదండి క్రిందకెళ్ళి మాట్లాడుకుందాము అంటూ బయలుదేరాము మీ అమ్మాయి పండక్కి వస్తుందని చెప్పారే రెండు రోజులేగా ఉంది ఇంకెప్పుడు వాళ్ళు వచ్చేది ఆవిడ మనసు డైవర్ట్ చేసే ప్రయత్నంలో అడిగాను మరేనమ్మా ఫోన్ కూడా చేశాము రమ్మని ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామంటూ ఇంతవరకు జాడే లేదాయే అమ్మమ్మ అంటూ ఐదేళ్ల బుడతడు వాళ్ల మనవడు వాటేసుకున్నాడు ఆరిభడవా నూరేళ్ల ఆయుష్ నీది కాదు మెటికలు విరిచింది పైన వాళ్ళమ్మమ్మ ఫైర్ అయిపోయే టైంలో ఇక్కడ వీళ్ళు దిగినట్టున్నారు వాళ్ళ అమ్మాయిని గుమ్మల్లో నుంచే పలకరించి మా ఫ్లాట్కి వచ్చేశాను వారం రోజులు అమ్మాయి మనవల సందడితో కాస్త ఉల్లాసంగా కనిపించారు అనసూయమ్మగారు తీరా రేపు వెళ్ళిపోతారు అనగా దిగులుతో ఉన్న పిన్నిగారిని చూసి పోనీ మీరు కొన్నాళ్ళు మీ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళి రావచ్చుగా పిన్నిగారు అని సలహా ఇచ్చాను వాళ్ళ అమ్మాయి అభ్యర్థన కూడా అదే కూతురు బతిమాలగా బతిమాలగా చివరికి వెళ్ళటానికి ఒప్పుకున్నారు ప్రయాణం అంటే పిల్లలకి అటు రావటం ఇటు వెళ్ళటం సరదాగా గడపటం మా మంచి హుషారే కానీ తల్లులకే కొంచెం ప్రయాస వచ్చే రోజు సర్దుకొని రావటం వెళ్ళే రోజున సర్దుకొని వెళ్ళటం ఏదైతేనే పిల్లలని అధమాయిస్తూ గదమాయిస్తూ బస్సులో బయలుదేరాను పిల్లలిద్దరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు తల్లి కూతుళ్ళు పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకున్నాక కూతురు నెమ్మదిగా కను కొనుకు తీయసాగింది అనసూయమ్మ గారి ఆలోచనలు అటు ఇటు పరిగెడుతున్నాయి చుట్టుపక్కలందరికీ ఆవిడ పెద్ద దిక్కు మంచి సలహాదారును ఒక్క కోడలి విషయంలోనే ఆవిడ అదో టైపు తన కొడుకు నాదే చాదస్తలా కొట్టిపారేస్తాడు కానీ నంగనాచిలా దాని ప్రవర్తనలో అసలు తప్పులే అగుపించేవాడికి మనసులో బుసలు కొడుతూ హాయిగా నిద్రలోకి జారుకున్న కూతురి వంక చూసింది ఇదో బాగుల్ది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదిస్తూ ఉంటే అల్లుడు గారేమో తల్లి చల్లిని చంకన వేసుకునేంతలా ఉంటాడు అయినా ఇదేం పట్టించుకోదు ఏమైనా చెప్పబోతే నవ్వి ఊరుకుంటుంది వస్తారని కబురు ముందుగానే తెలియటం వల్ల వాళ్ళ అత్తగారు వంటలవి సిద్ధం చేసి ఉంచింది వియ్యపురాలిని ఆప్యాయంగా పలకరించింది మనవల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంది పిల్లల సందడి లేక బోసిపోయిన ఇంటికి కళ్ళొచ్చింది అందరి స్నానాలయ్యాక గారు ఆఫీస్ నుండి వచ్చారు కుశల ప్రశ్నలయ్యాక వియ్యపురాలు కొడుక్కి పిల్లలకి భోజనాలు వడ్డించింది కొత్త స్థలం కావటం మూలాన అనసూయమ్మ గారికి అట్టే నిద్ర పట్టలేదు తెల్లవారాక ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోయారు అటు పల్లె ఇటు పట్టణము కానీ ఆ ఊరి వాతావరణం అనసూయమ్మ గారికి ఎంతో నచ్చింది అది కాకుండా ఇంట్లో వాతావరణం మరీ నచ్చింది తెల్లారి ఐదింటికి అంతా మేల్కుంటారు వాళ్ళ అత్తగారు స్నానం అది ముగించుకునే లోపల కోడలు అంట్ల గిన్నెలు టబ్లో వేసి ఉంచి కిచెన్ శుభ్రం చేసి కూరలు అవి తరిగి వంట సామాగ్రి సిద్ధం చేస్తుంది అత్తగారు వచ్చి పాలు కాచి డికాక్షన్ రెడీ చేసి వంట ముగించే లోపల కోడలు పిల్లలని రెడీ చేసి తాను రెడీ అవుతుంది ఈ లోపల వాళ్ళ అత్తగారు టిఫిన్స్ టేబుల్ మీద ఉంచి పిల్లలకి కొడుక్కి కోడలకి భోజనాలు క్యారేజీల్లో సర్దేస్తుంది స్కూల్ వ్యాన్ రాగానే పిల్లలు ఆ తర్వాత కొడుకు ఆ తర్వాత కోడలు ఆఫీస్కు వెళ్ళిపోతారు అప్పుడు పని మనిషి వచ్చి ఇల్లు తుడిచి వాకిలి చిమ్మి గిన్నెలు కడిగి బట్టలు బట్టలొత్తికి వెళ్ళిపోతుంది అంతే పది గంటల కల్లా ఇల్లంతా నిశ్శబ్దం స్కూల్ నుండి ముందుగా వచ్చేసే పిల్లల అవసరాలు తీసుకు సాయంత్రాలు కొడుకు కోడలు ఇంటికి రాగానే వియ్యపురాలు ప్రతిరోజు పిల్లలని గుడికో పార్క్కో తీసుకువెళ్ళటం అనసూయమ్మ గమనించింది కొడుక్కి కోడలికి ప్రైవసీ కల్పించి కాసేపు వాళ్ళు రిలాక్స్ అవ్వాలనే వియ్యపురాలి ఉద్దేశాన్ని అట్టే గ్రహించారు అనసూయమ్మగారు మరి కొత్తగా పెళ్లైన కొడుక్కి కోడలికి నీవు కల్పించే ప్రైవసీ మాటేంటి అంతరంగం సూటిగా ప్రశ్నించింది అనసూయమ్మగారిని జీతాలు రాగానే సొంత ఖర్చులకి ఉంచమని అల్లుడుగారు తల్లికి కొంత డబ్బు ఇవ్వటం అనసూయమ్మగారి కంటపడింది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ప్రేమలు వాత్సల్యాలు పుట్టుకు వస్తాయి సాయంకాలాలు తల్లి కొడుకు కూర్చొని కాసేపు మనసారా మాట్లాడుకోవటం ఆ మాటల్లో చెల్లి కబుర్లు చెల్లి పిల్లల కబుర్లు అడిగి తెలుసుకోవటం కొడుకును చూసి పొంగిపోయే తల్లి మనసును చూసి నిట్టూర్చింది అనసూయమ్మ కొడుకు వెంట కోడలు బలాదూరుగా తిరుగుతుందని సాధిస్తూ వాళ్ళకి కంట్లో నలుసుగా పంటి కింద రాయిగా ఉండటమే కానీ కొడుక్కి పెళ్ళైన తర్వాత తాను ప్రేమ ఆప్యాయత పంచిందెప్పుడు సవ్యంగా సాగిపోయే కూతురు సంసారం చూసి చాలా తెలుసుకుంది అనసూయమ్మ పాత కొత్తల సమన్వయంతో ఎలా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్న సంసారనావా మబ్బు పట్టిన మనస్తత్వం తేటమైంది అనసూయమ్మకి ఇక్కడ జరిగే ప్రతి సంఘటన అనసూయమ్మ గారికి ఓ గుణపాఠం నేర్పింది ఉన్నట్టుండి అనసూయమ్మ గారికి ఇంటి మీద మనసులాగింది ఈలోగా కోడలికి ఒంట్లో నలతగా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని ఊరు నుండి కబురొచ్చింది అంతే ఆగమేఘాల మీద ప్రయాణమై ఇంటికి వాలిపోయింది ఆవిడ వచ్చిన మరుసటి రోజు పలకరిద్దామని వెళ్ళాను కదా ఆహా కోడళ్ళ సొగసు చూడతరమా వేవెళ్లతో నీరసించిన కోడలికి సపర్యలు చేస్తూ షడ్రసోపేతమైన భోజనాన్ని కొసరికొసరి వడ్డిస్తూ అత్తగారు చాలు చాలని గారాలు పోతూ కోడలు నా పలకరింపుతో ఇటువైపు తిరిగిన అత్తగారి ముఖంలో పశ్చాత్తాపం కోడలి కళ్ళల్లో తృప్తి నాకు కావలసింది ఇదే అమ్మయ్యా ఇక మీదట చూసారా కోడలు లాంటి గారి కంప్లైంట్స్ నుండి విముక్తి కలిగింది మనసులోనే నవ్వుకున్నాను ఇదండి అత్తగారి చాదస్తమని కదా మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు